సంతోషం ఓటుకు రావడం పని వేసుకోవాలి మొదటిసారి ఒక్కసారి అందరు ధైర్యం ఓటు వేసి అయిపోయింది క్లోజ్ జీవితకాలంలో మీరు ప్రశాంతం ఉండదు ఎప్పుడు బానిస బతుకుల్లో ఉండరు అంతే కదా అన్న నమస్తే అందురేనా అవుతాడు దారి నాకు దేవి బిల్డింగ్ కడతాడు ఏమైనా నేర్పిస్తున్నాడు తప్ప మీ వైపు మీరు మనుషులు కదా వాళ్ళ మనుషులు ఒకసారి తిరిగిపోయి మొత్తం పాట పరీక్ష తీసుకుని తిరిగిపోండి చూద్దాం ఒకసారి రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడే రోజు తొందరలో ఉందని ధైర్యంగా మీకు చెప్తుంది. మీ గురించి ఆలోచించాలంటూ కూడా వణికిపోయే రోజు తొందరలో ఉంది, మంచి రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు పోయినాయి, ఇంతకాలం జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు. ఇతరమే మీ ఇబ్బందులకు కారణమవుతారు. అందరితో మంచిగా ఉండాలనేటువంటి మీ ఆలోచనే మీపై దాడులకు కారణమవుతారు. నాకు తెలిసి మీరు ఇంకా క్రీస్తు పూర్వంలో ఉన్నారని ఇప్పుడు 100 సంవత్సరాలు వెనకాల ఉన్నారు. మిమ్మల్ని చూసి భయపడాల్సిన పరిస్థితుల్లో నుంచి మీ ఇళ్ళపైకి వచ్చి రాళ్ళు వేసి ఆటోలు పగిలి కొట్టి మహిళలపై దాడులు చేసే పరిస్థితికి వస్తుందంటే మీరు నిజంగా చెప్తున్నా ఆ పరిస్థితి తీసుకున్నందుకు మీరే బాధపడాలి. మనిషిగా ఉత్తర జన్మిస్తే రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది. అన్నిటికన్నా మించి దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు అంబేద్కర్ మహానుభావుడు కల్పించారు. మీకు ఉన్నటువంటి హక్కులు ఎవరు కూడా లేవు. మీ హక్కులన్నిటిని మీరు వాడుకుంటే, మీకున్నటువంటి అవకాశాలు మీరు వాడుకుంటే జీవితకాలం మిమ్మల్ని చూస్తే పాస్ పోసుకోవడం కూడా భయపడతారు. కానీ మీ మంచితనం మీకు శాపమే కూర్చుంది. ఎంతకాలం నేను ఒకటి మాట చెప్తున్నా, మీకు అండగా నా దృష్టికి మీ మీద దాడులు చేయడం కాబట్టి ఇప్పుడు కూడా నా దృష్టికి రాలా వచ్చినట్టు ఆ రోజే ప్రార్థిస్తుంటాం అందరూ. నేను కూడా కష్టపడి వచ్చినవాడిని, విద్యమానం చుట్టూ హక్కుల కోసం పోరాడిన వాడిని, నాకేం భయం ఉండదు. నా దృష్టికి రాకపోవడం వల్ల ఆలస్యమే. ఈరోజు మీకు మాటిస్తున్నా, ఇక్కడ ఖర్చులు భరించబోతున్నాడు. 1 నెల తర్వాత హాస్పిటల్ ఖర్చు, ఇక నచ్చిన ప్రైవేట్ స్కూల్కి మీ పిల్లల్ని పంపించు, ఇక నచ్చిన స్కూల్కి పంపించు. పిల్లల్ని స్కూల్కి పంపితే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఆ స్కూల్ పిల్లలకి ఫీజు కట్టబోతున్నాడు జగన్. 45 ఏళ్ళకి పింఛన్ వస్తుంది మీకు రేపు నెల నుంచి, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే లాయన్ ఉన్నప్పుడు ఇల్లు కట్టించారు, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టించబోతున్నాడు. ఇంత బలమైనటువంటి శక్తులున్నటువంటి మీరు లొతులుతున్నటువంటి వ్యక్తులు బెదిరిస్తే భయపడ్డం అన్నది బాధాకరం. నువ్వు మనిషి కాదా, నీకు ధైర్యం లేదా, నువ్వు తిరగబడితే ఏమవుతుంది?